నేను తర్వాత మొత్తం దీన్ని డీప్ గా పోయి మొత్తం లెటర్ తెప్పిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య జరిగిన అంగీకార పత్రాలు దొరికినాయి. ఇవి తప్పు అయితే నేను మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా. ఇది తప్పు అయితే ఇవి వాస్తవాలు కాకుంటే నేను అక్కడికి వస్తా, శ్రీశైలం ప్రజ అక్కడికి వస్తా. ఎందుకంటే అన్యాయం చేసేవాడు తెలంగాణ బతకదన్న. ఎవరైతే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అనేక మంది అమరుల బలదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, పాపం చేసినోడు వానికి పాపం పట్టి ఇవ్వదు. నేను ఇలా ఇది తప్పు అని నేను మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే రమ్మని చెప్పాను, శ్రీశైల ప్రజలకి రమ్మని చెప్పాను. ఇది తప్పు అయితే నేను వెంటనే దుక్కి చచ్చిపోతాను అలవాటు. చలో ఇది తప్పు కాదు అని నిరూపిస్తా, రాష్ట్ర ముఖ్యమంత్రిని బతకాలని కోరుకుంటున్నా, ముక్కు నీలకు రమ్మని చెప్పుడి. ఆ ముక్కు నీలకు రాస్తాడి, నీలకు రాసి తెలంగాణ ప్రజలకు పొర్లు దండాలు పెట్టి కూడా క్షమాపణ చెప్పాలి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా? చచ్చిపోతాను. ఇది తప్పు అయితే మాత్రం నేను వెంటనే దుక్కిపోతాను. దాలా నాకేం ప్రాణాల మీద ఏం ఆశ లేదు. నాకు 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నాను. నేను ఉన్న రోజులు నిజాతిగా బతకాలి, సమాజం కోసం బతకాలి. దానికోసం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళు బతకాలి, కావాల్సిన అయితే నాకు కొంచెం ట్రాన్స్ఫర్ ఇస్తాను. నాకు నా ఆయుష్ కొంచెం ట్రాన్స్ఫర్ ఇస్తాను, 100 ఏళ్ళు బతకాలి, ఇంకా కొంచెం చూసుకునే బాగున్నాయి కాబట్టి. నువ్వు ముక్కు ఎడకరాయి, ఇది తప్పు నిరూపిస్తే నేను దాన్ని దుంకుతా. నేను పోలీసులను పెట్టి డామాలు ఆడతాడు, అప్పుడున్న అగ్రిమెంట్ మన తప్పు అంటాడు. సుప్రీంకోర్టులో కేసు ఇన్ని సంవత్సరాలు ఎందుకు విడ్రా చేసుకోలే, ఇన్ని సంవత్సరాలు ఎందుకు కేసు విడ్రా చేసుకోలే? ఇప్పటికే వస్తున్న ట్రిబుల్ వస్తున్నాయి కదా. అంటే ఇది ప్లాన్ ప్రకారము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కయ్యండు, ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోబలను చంద్రబాబు నాయుడు కాళ్ళ ముందు తాకట్టు పెట్టిండు 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలకు. ఈ అగ్రిమెంట్ ఎంత జరిగిందో వాళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ కూడా అంతే జరిగింది. మళ్ళా జగన్ గారు రాగానే సేమ్ అదే జరిగింది. ఇది కేవలం పైకి చూపటానికి మాత్రమే కొట్లాటలు.